హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఆల్ ఏ టు జెడ్ బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మేము నిన్న ఈ జీప్ కొనే వీడియో పెట్టాం కదా, అందరూ దీనికి వచ్చేసి ఎంత అంటే మీరు ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారని చాలామంది కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోలో నేను ఇది మేము ఎంత కొన్నామనేది కూడా చెప్తాను. అదే కాకుండా ఈ వీడియో వచ్చేసి ఏమిటంటే ఈ జీప్ మొత్తం రివ్యూ అన్నట్టు, టోటల్గా దీనికి ఏమేమి బటన్స్ ఉన్నాయి, ఏం చేస్తే ఇది వెనకపోతుంది, ఏం చేస్తే ముందుకు వస్తుంది, అలాగే ఇందులో ఇంకా టోటల్ ఇది ఎలా నడుస్తుంది ఏంటనే మీకు అన్నీ చూపిస్తాం. ఎవ్రీ వన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దీనికి వచ్చేసి రేట్ కూడా చెప్తాను నేను ఇందులో. ఓకేనా మనం? ఓకే. అలాగే మీకు చాలా విషయాలు చెప్తాను ఈ జీప్ గురించి. ఇది మేము ఎక్కడ తీసుకున్నాం, ఎంత తీసుకున్నాం అనేది కూడా టోటల్గా చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క బటన్స్ గురించి మనం చెప్తాను, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఈ జీప్ కి ఒక రిమోట్ వచ్చింది. రిమోట్ తో కూడా ఈ జీప్ ని ఆపరేటింగ్ చేయొచ్చు. ఈ ఫ్రంట్ బటన్, ఇది బ్యాక్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది బ్రేక్, ఇదేమో స్పీడ్ ఎక్కువ చేసుకునేది, ఇది మోడ్. చూడండి ఫ్రెండ్స్, ఈ జీప్ కి ఛార్జర్ కూడా వచ్చింది. ఇక్కడ ఛార్జింగ్ పిన్ పెట్టుకోవాలి. ఇది 3 అవర్స్ పెట్టుకుంటే ఫుల్ అవుతుంది. ఇప్పుడు మేము దీన్ని కార్కి ఏమేమి బటన్లు ఉన్నాయో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బంపర్ వచ్చింది, స్టైల్గా ఉంది కదా బంపర్ వచ్చేసి. ఇక్కడ నెంబర్ ప్లేట్ వచ్చింది. తర్వాత ఈ సిల్వర్ కలర్ బంపర్ కూడా చాలా అందంగా ఉంది. తర్వాత ఇక్కడ ఒక స్టీల్లో ఒక డిజైన్ ఉంది, చాలా బాగుంది. తర్వాత రెండు లైట్స్ వచ్చాయి ఇక్కడ, హెడ్ లైట్స్ చాలా అంటే చాలా బాగా లుక్ ఉంది. తర్వాత బానెట్ వచ్చేసి రెడ్ కలర్లో ఇంకా చాలా బాగా లుక్ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇలా పట్టుకోవడానికి అంటే గ్లాస్ లేదు కాబట్టి ఇది ఇలా ఇచ్చారు స్టైల్గా. ఇది కూడా చాలా బాగుంది, మీకు తర్వాత అన్నీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ రెండు ఏముంటాయి, రెండు మోటార్స్ ఉంటాయి, తిరగడానికి ఉంటాయి, అలాగే టైర్ తిరగడానికి ఉంటాయి, హ్యాండిల్ తిరగడానికి కూడా ఉంటాయి. ఇది రిమోట్ తో కూడా పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఈ ఇలా వేస్తే ఇది ఆన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఆన్ అయింది, సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది కదా. ఇక్కడ హెడ్ లైట్ ఉంది, దీనికి వెనకాల బటన్ ఉంటుంది, దాన్ని వేస్తే ఇలా వెలుగుతుంది. 3 ఉన్నాయి. అలాగే ముంగట్ లైట్లు కూడా వెలుగుతాయి, వెనకాల రెడ్ లైట్ ఉంది, అవి కూడా వెలుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, వెనకాల రెడ్ లైట్లు ఉన్నాయి, ఇవి కూడా వెలుగుతున్నాయి కదా. అవును మాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది టోటల్ ఆన్ ఆఫ్ బటన్ అంటే కీ లాగా మనకు. తర్వాత అక్కడ ఏసీ లాగా ఉంది కదా ఒకటి, అది స్టైల్గా ఇచ్చారు దానికి. తర్వాత ఇది వచ్చేసి స్టీరింగ్, స్టీరింగ్లో ఒకటి పాటలు వస్తాయి, ఈ బటన్ పాటలు వస్తాయి, ఇదేమో ఆరన్. తర్వాత ఇక్కడ ఒకటి మనకు రన్ స్వింగ్ అని ఉంటుంది, ఆ బటన్ ఆన్ చేస్తే ఇక్కడనే ఊక్కుంటూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్, ఇందులో మనం యూఎస్బి మెమరీ కార్డు పెట్టుకోవచ్చు, అలాగే బ్లూటూత్ కూడా ఉంటుంది, ఇంకా కొన్ని పాటలు అందులో కూడా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వెనక స్టాప్ లైట్లు, బ్రేక్ వేసినప్పుడు వస్తాయి కదా, ఇవి ఆ లైట్లు. ఇవి చూడండి ఇప్పుడు వెలిగే ఉన్నాయి అవి. తర్వాత వచ్చేసి ఇది ఒకటి జీబుకు వెనకాల ఒక పారలాగా ఇచ్చారు, ఇది దేనికి ఇచ్చారో తెలియదు. తర్వాత ఇక్కడ మనకు నెంబర్ ప్లేటు, అలాగే ఇక్కడ ఒకటి మనకు ఇట్లా పట్టుకోవడానికి కూడా ఒకటి ఇచ్చారు. దీనికి డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇక్కడ ఈ వీల్కి వచ్చేసి ఇక్కడ ఒక మోటార్ ఉంది చూడండి, ఇందులో మోటార్ ఉంటుంది. తర్వాత ఈ వీల్కి వచ్చేసి అక్కడ ఒక మోటార్ ఉంటుంది. ఈ వెనక వీళ్ళకు రెండు మోటార్స్ ఉంటాయి, అలాగే ముందటి వీల్స్ కూడా రెండు మోటార్స్ ఉంటాయి, మొత్తం టోటలీ 4 మోటార్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి డిక్కి లాగా ఉంది, ఇందులో మనం ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు, ఇందులో స్థలం ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి 3 లైట్లు ఉన్నాయి, ఎల్ఈడి లైట్లు చూడండి వెలిగాయి, చాలా బాగా వెలుగుతున్నాయి ఇవి కూడా మనకు. ఇంకా దీనిలో మనకు సీట్ బెల్ట్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చే సీట్ బెల్ట్, ఇక్కడ కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు ఒకరు. ఈ వీల్స్ చూడండి చాలా స్టైలిష్గా ఉన్నాయి, ఈ డిజైన్ చూడండి చాలా బాగుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ హెడ్ లైట్స్ కూడా రెండు వెలిగాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా వెలిగాయి. చాలా బాగుంది కదా. ఇక్కడ ముందు మనకు టైర్లు రిమోట్తో ఆపరేట్ చేసినప్పుడు మనకు టైర్లు తిరగడానికి రెండు మోటార్లు ఉంటాయి, అంటే పక్కకి పోవడానికి కూడా రెండు మోటార్లు ఉంటాయి. దీనికి వచ్చేసి ముందుట రెండు స్ప్రింగులు ఉంటాయి యాక్షన్ ఇవ్వడానికి. కదా ఈ జీపు నేను ప్రాక్టీస్ చేసుకున్నాను నడుపుడు. ఇప్పుడు ఈడ మలుపుకుంటాను. మార్చుకునేది చూడండి, చూసాను కదా ఇది హారన్. ఈ స్టీరింగ్ కూడా ఇది హారన్. ఇదేమో సాంగ్స్ చూడండి ఫ్రెండ్స్, మన సెల్లులో దీంతో బ్లూటూత్ కూడా పెట్టుకొని సాంగ్స్ వినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, దీనికి రియల్ కార్ లాగానే ఇక్కడ ఎక్సలేటర్ ఉంది. దీన్ని ఇలా నొక్కితే ముందటికి వెళ్తుంది. ఇక్కడ గేర్ ఉంది, ఇది ఫ్రంట్, ఇది బ్రేక్, ఇది బ్యాక్. చూడండి బ్యాక్, ఇది వేస్తే ఎటు కలది. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇదే ఎక్సలేటర్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎలా నడుపుతున్నాడు. మనకు మొత్తం టోటల్ ఇది ప్రాక్టీస్ అయిపోయింది. ఒక్కటే రోజులో కొన్ని గంటలు నిమిషాలనే నేర్చుకున్నాడు. చాలా బాగా నడుపుతున్నాడు. దీనికి వచ్చేసి నాలుగు మోటార్లు ఉంటాయి. ఇది వచ్చేసి మనకు 50 కిలోల వరకు ఇది మోయగలుగుతుంది. అంటే 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు ఈ జీబీకి, అంటే ఇయర్స్ అంత వాళ్ళే దీన్ని నడపచ్చు. దీని లిమిట్ వచ్చేసి 50 కేజీస్. అలాగే దీని రేట్ వచ్చేసి 25,000. రిమోట్తో కూడా ఆపరేటింగ్ చేయవచ్చు. దీని రేట్ వచ్చేసి ఆన్లైన్లో 25,000 ఉంది. మేము కరీంనగర్లో తీసుకొచ్చాం. దీనికి 22,000. అందరు అడుగుతున్నారు కదా రేటు దీనికి ఎంత అని. దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో 25,000 ఉంది. మేము ఆఫ్లైన్లో తీసుకున్నాం 22,000 కదా మనం.
ఇది ఇంకా నైట్ మాత్రం లైట్స్ చాలా బాగా వస్తాయి. మనం ఆల్రెడీ మొత్తం టోటల్ నేర్చుకున్నాడు. ఇది మనం ఫుల్ ఛార్జింగ్ చేసినాం అనుకో, 3 అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. తర్వాత మనకు 2 అవర్స్ ఇది మనకు పనిచేస్తుంది. నైట్ కూడా ఇది లైట్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి.